ప్రకటించుతున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని 747 పిఎస్సిఎస్ల పరిధిలోని 6248 మంది డైరెక్టర్ పోలీసులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు 747 మంది గెజిటెడ్ అధికారులను ఎన్నికల అధికారులుగా ఉన్నారు. ఇక మరో 20,000కు పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 12 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు. ఇక పాలక వర్గాల నియామకాలను ఎన్నికలు ముగిసిన 3 రోజుల్లో చేపట్టనున్నట్టు ఎన్నికల అథారిటీ అధికారులు చెప్పారు. పాలవర్గాల ఎన్నికల సందర్భంగా ఏదైనా సమస్యలు తలెత్తితే కోఆపరేటివ్ చట్టాల ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 59 సహకార సంఘాలు ఉండగా 26 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. 63 సంఘాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక 1,147 వార్డ్ స్థానాలకు గాను 736 స్థానాలను ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. అటు కామారెడ్డి జిల్లాలో 55 సంఘాలకు గాను 12 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 43 సంఘాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికల సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నము 1 గంట వరకు సాగనుంది. అయితే మొత్తము ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 144 సొసైటీలు ఉన్నాయి. 144 సొసైటీలో 38 సొసైటీలు ఇప్పటికే పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. 106 సంఘాల్లోని 741 డైరెక్టర్ స్థానాలకు ప్రస్తుతము ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. మొత్తము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 106 సంఘాల్లో 2,566 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 2,100 మందికి పైగా ఇటు సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఉదయం 7 గంటల నుంచి రైతులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తమ యొక్క ఓటును వినియోగించుకోవడానికి ఆ గుర్తింపు కార్డు 15 రకాల సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు కూడా కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. గుర్తింపు కార్డులు లేని వారికి తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతున్నటువంటి ఒక పోలింగ్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఇటు పోలీసు బందోబస్తు, అదేవిధంగా ప్రతిదీ కూడా ఇటు దివ్యాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆ రూపును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నటువంటి ఒక పోలింగ్, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 లంచ్ తర్వాత 2 గంటల నుంచి తుది ఫలితాలు ప్రకటించే వరకు కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగనుంది. అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఎవరైతే గెలుస్తారో, గెలిచినటువంటి అభ్యర్థులకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఉంటారో, పీఓ ఉంటారో దానికి గెలిచినటువంటి వారికి ధృవీకరణ పత్రం కూడా అందజేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం 13 వార్డులు ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ప్రస్తుతం అయితే ఈ ఎలక్షన్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి, ఇటు బాన్సువాడ, బోధను, నిజామాబాదు, అదేవిధంగా ఇటు ఆర్మూరు, బాల్కొండ ఈ కాన్సెస్లో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం 144 సొసైటీలలో 38 సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. 106 సంఘాలు ప్రస్తుతము 741 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనతో పాటు యొక్క విధులు నిర్వహిస్తున్నటువంటి ఆఫీసర్ ఉన్నారు, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏ విధంగా ఉంది పోలింగ్ ప్రక్రియ, ఏ విధంగా కొనసాగుతూ ఉంది? ఈ నిజామాబాద్ పిఎస్సిఎస్కి సంబంధించినటువంటి కేంద్రము ఇది. నిజామాబాద్లోని
గర్ల్స్ హై స్కూల్లో కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఇందులో 13 వార్డులకు గాను 2 వార్డులు వినామస్గా ఎన్నికైబడినందున 11 వార్డులకు పోటీ నిర్వహించడం జరుగుతుంది. 11 వార్డులకి ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. అంటే ఎటువంటి ఏర్పాటు చేశారు, అంటే రైతులకు ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండా వాపసు అమ్ముతున్నట్టు తెలుస్తుంది, ఎట్లా ఉంది? గుర్తింపు కార్డులు అంటే కంపల్సరీ కదా, ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి 18 ఐడెంటిటీ కార్డులు ఏదో కూడా ఆ కార్డు తప్పనిసరిగా ఎన్నికల నియమావళి ప్రకారం తేవలసి ఉంటుంది. దానికి అనుగుణంగానే మేము నిర్వహిస్తున్నాం సార్. అది ఇక్కడ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే, ఎన్నికల సంఘము ఏదైతే చూసినటువంటి 18 రకాల గుర్తింపు కార్డులను దాన్ని చూపించి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అయితే, మొత్తం మీద ఇక నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ మాత్రము ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగునటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 2 గంటల నుంచి ఇక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో రాజేష్, ఐ న్యూస్, నిజామాబాద్. 3 చోట్ల తప్ప మిగతా 906 సహకార సంఘాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు ఉన్న వారంతా ఓటు వేయాలని, మిస్ అవ్వొద్దని అధికారులు కోరారు. 1 గంట తర్వాత ఓటు వేసే ఛాన్స్ లేదు కాబట్టి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ పని పూర్తి చేసుకోమని సూచిస్తున్నారు. అయితే ఇక్కడో కండిషన్ ఉంది. ఓటు వేయాలనుకునే వారు సహకార సంఘం ఇచ్చిన ఫోటో ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అది చూపిస్తే ఓటు వేయడానికి అధికారులు అనుమతిస్తారు.